హాయ్ శ్రీజస్, డిఎస్సిలో యాజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, క్లియర్గా చూడండి ఒకసారి. యాజ్ ఎ పర్పస్కి యాజ్ ఎ ట్యాన్ తీయడం ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా చూస్తే ట్యాన్ తీయడం ఈజ్ ఈక్వల్ 3/4 ఇస్తే సింపుల్గా సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్స్ అనేది, ట్యాన్ తీయటా ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం సైన్ తీటా బై కాస్ తీటా అవుతుంది మనం సాల్వ్ చేస్తే. అయితే 3/4 అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, యాజ్ ఏ కాస్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి, క్లియర్గా చూడండి ఒకసారి క్వశ్చన్ ఒకసారికి. ఓకే, అయితే 4 సైన్ స్క్వేర్ అన్నాడు. సైన్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మీన్స్ 9. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ cos 4 అవుతుంది. ఎప్పుడైతే cos 4 అయిందో, cos స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, దెన్ 16 రావడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో కింద కూడా అదే రాస్తున్నాను, 4 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ దెన్ 16. ఓకే, 4 9 36 36 మైనస్ 32. ఓకే, బై 36 ప్లస్ 16 3 హౌ మచ్ 48. ఓకే, దెన్ 36 32 తీస్తే దట్ ఈస్ 4. సింపుల్గా సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ 84. అది క్యాన్సిల్ చేస్తే మనకి 4 టేబుల్లో హౌ మన్ టైమ్స్, దట్ ఇస్ 1 టైమ్, అదర్వైజ్ 2 టైమ్స్ 1 టైమ్, 21, 1/21 ఆన్సర్. సింపుల్గా సొల్యూషన్ అయింది, చాలా సింపుల్గా మనకి సొల్యూషన్ అనేది ఈజీగా సొల్యూషన్ అయింది. ప్రతి ఇటువంటి క్వశ్చన్స్ అనేది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.